Hey guys, Mother here. Here's your meetup with the quick access toolbar. So, this quick access toolbar option use just for one. If there option, easy to click here. And simple ka e quick access toolbar lo manam play cheyachamata. So meeku oka chinna example chupistanu nenu. So ippudu chusara, so ikkada dmr undi. So dinni ippudu nenu underline cheyali. So appudu em chestanu ikkada underline deriki vachi click chesthe underline avutundi. Chusara ayindi. So ippudu chudandi nenu oka data tab lo vachanu. ఓకే నేను టైప్ చేస్తున్నాను, సడన్గా నాకు అండర్లైన్ కావాలి. సో అప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ హోమ్లో క్లిక్ చేసి అండర్లైన్ ఎక్కడ ఉందో చూసి దాన్ని క్లిక్ చేస్తే కానీ అండర్లైన్ రాదు. సో ఇదంతా కొంచెం లెంతీ ప్రొసీజర్ అన్నమాట. సో మీరు ఏదైనా ఒక ఆప్షన్లో ఉన్నారనుకోండి, సో మళ్ళీ ఇంకొక ఆప్షన్లోకి వెళ్తే కానీ ఆ ఆప్షన్ని యూజ్ చేయలేరు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఆప్షన్ మనకి ఈజీగా యూజ్ అవుతుందన్నమాట. సో నేను మీకు చూపిస్తాను ఎలాగో. సో ఇక్కడ ఇది ఉందా, సో దీని మీద రైట్ క్లిక్ చేసి యాడ్ టు క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని క్లిక్ చేశారనుకోండి, చూస్తే ఇక్కడ పైన వచ్చింది క్విక్ యాక్సెస్ టూల్ బార్. సో ఇప్పుడు మీరు ఏ ఆప్షన్లోకి వెళ్ళినా అది మీకు కావాలనుకుంటే సో ఇక్కడ డైరెక్ట్గా క్లిక్ చేస్తే అది వచ్చేస్తుంది. చూసారా వచ్చింది. సో దీన్నే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. సో ఏదైనా ఒక కమాండ్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవాలి ఎక్కడున్నా అనుకుంటే ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ మనకి యూజ్ అవుతుందన్నమాట. సో దీని పక్కనే మనకి ఒక 3 ఆప్షన్స్ కూడా ఉండడం జరిగింది. సో ఆ 3 ఆప్షన్స్ వచ్చి ఫస్ట్ వన్ సేవ్, డాక్యుమెంట్ సేవ్ చేయడానికి, అలాగే నెక్స్ట్ వన్ అన్డూ. సో ఒకవేళ మీరు ఏదైనా ఒక లాస్ట్ యాక్షన్ తప్పు చేశారనుకోండి, సో మళ్ళీ ఆ యాక్షన్ కావాలనుకుంటే అన్డూ క్లిక్ చేస్తే లాస్ట్గా మీరు ఏమైతే చేంజ్ చేశారో అది వస్తుందన్నమాట. చూసారా వచ్చిందా. సో అది, సో రీడూ. సో మళ్ళీ మీరు లాస్ట్ యాక్షన్ వద్దు అనుకుంటే రీడూ క్లిక్ చేస్తే మళ్ళీ అది పోతుందన్నమాట. సో అదే అన్డూ రీడూ అన్నమాట. సో దాని గురించి మనం పర్టికులర్గా ఇంకొక వీడియోలో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం చూడబోయేది క్విక్ యాక్సెస్ టూల్ బార్ కదా. సో ఇక్కడ చూసారా, సో దీని పేరే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. సో ఇది క్లిక్ చేసామనుకోండి, సో ఇక్కడ మనకి కొన్ని కనపడడం జరిగింది. చూసారా, సో న్యూ, ఓపెన్, ఈమెయిల్. సో ఇవన్నీ ఈ ఆప్షన్ మీకు కావాలనుకుంటే జస్ట్ దాన్ని మీకు టిక్ చేస్తే చాలు, అది ఇక్కడ యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. చూసారా. సో ఒకవేళ అది వద్దనుకున్నారనుకోండి, సో దాని మీద రైట్ క్లిక్ చేసి రిమూవ్ ఫ్రమ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ క్లిక్ చేస్తే అది రిమూవ్ అవుతుందన్నమాట. క్విక్ యాక్సెస్ టూల్ బార్ నుంచి అంటే ఇక్కడే రిమూవ్ అవుతుంది, ఒరిజినల్ ఆప్షన్ ఇక్కడే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు అర్థమైంది కదా మీకు, ఏదైనా ఒక కమాండ్ యాడ్ చేయాలంటే జస్ట్ దాని మీద రైట్ క్లిక్ చేయండి, క్విక్ యాడ్ టు క్విక్ యాక్సెస్ టూల్ బార్ క్లిక్ చేస్తే అది అక్కడ వచ్చేస్తుంది అన్నమాట. సో దీన్ని రిమూవ్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి రిమూవ్ ఫ్రమ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ క్లిక్ చేస్తే అది రిమూవ్ అవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఇంకా ఆప్షన్స్ యాడ్ చేయాలనుకోండి, సో అప్పుడు ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ దగ్గర రైట్ క్లిక్ చేసి మోర్ కమాండ్స్ అని క్లిక్ చేశారనుకోండి, సో ఇక్కడ మనకు వస్తుంది. చూసారా, ఎక్సెల్ ఆప్షన్స్ అనేది క్విక్ యాక్సెస్ టూల్ బార్. సో ఇక్కడ మనం చూసారా, సో ఇక్కడ మనం ట్యాబ్స్లో ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్ అన్నీ ఇక్కడ రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇందులో మీరు ఏదైనా ఒక ఆప్షన్ యాడ్ చేయాలనుకోండి, ఒక కలర్ యాడ్ చేయాలనుకోండి, జస్ట్ దాని మీద క్లిక్ చేసి యాడ్ క్లిక్ చేస్తే అది ఇందులో యాడ్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ మనకు చూసారా, సేవ్, అన్డూ, రీడూ, ఫిల్ కలర్. సో ఇక్కడ ఎలా అయితే ఆర్డరింగ్ వచ్చిందో ఇక్కడ కూడా మనకి ఆర్డరింగ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో అలాగే మీరు ఎప్పుడైనా ఆర్డరింగ్ మార్చాలనుకోండి, జస్ట్ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కింద డౌన్ యారో కనబడుతుందా, సో ఇది క్లిక్ చేస్తే ఆర్డరింగ్ మనం మార్చచ్చు అన్నమాట. ఓకే, ప్రెస్ చేయండి. ఇప్పుడు చూసారా ఆర్డరింగ్ మారింది అలాగనమాట. సో మళ్ళీ మార్చుకోవాలంటే దాని మీద క్లిక్ చేసి అప్పుడు క్లిక్ చేస్తే ఆర్డరింగ్ మళ్ళీ మార్చుకోవచ్చు. సో అలాగే మనం ఇక్కడ ఎన్ని టూల్స్ అయితే కావాలనుకుంటున్నామో అన్ని టూల్స్ మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు అన్నమాట. సో పాపులర్ కమాండ్స్. సో ఇందులో ఇంకొకటి ఏంటంటే కమాండ్స్ నాట్ ఇన్ రిబ్బన్. సో ఈ రిబ్బన్లో లేని కమాండ్స్ చూడాలనుకుంటే ఇది సెలెక్ట్ చేశారంటే రిబ్బన్లో లేనివన్నీ మనకి ఇక్కడ కనబడతాయి అన్నమాట, క్విక్ యాక్సెస్ టూల్ బార్లో లేనివన్నీ. సో మళ్ళీ మీరు ఏదైనా యాడ్ చేయాలనుకుంటే జస్ట్ దాని మీద క్లిక్ చేస్తారు, యాడ్ క్లిక్ చేస్తే అది యాడ్ అయిపోతుంది. ఒకవేళ మీరు దాన్ని రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ క్లిక్ చేస్తే మళ్ళీ అది రిమూవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. చూసారా. సో ఇలా మనం యాడ్ చేయొచ్చు, అలాగే రిమూవ్ కూడా చేయొచ్చు అన్నమాట. సో వన్స్ ఇలా చేసిన తర్వాత ఓకే ప్రెస్ చేసామనుకోండి, అవన్నీ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. చూసారా. సో ఇలాగనమాట. ఒకవేళ మీరు ఇప్పుడు వేరే సిస్టంలో ఉన్నారు మీరు, సో వాళ్ళకి ఇలా క్విక్ యాక్సెస్ టూల్ బార్లో కొన్ని ఆప్షన్స్ యాడ్ చేసుకున్నారు వాళ్ళకి ఈజీ తగ్గట్టు, సో మీకు అవి వద్దు. సో మీరు అప్పుడు మీకు నచ్చినట్టుగా మళ్ళీ చేయాలనుకోండి, సో అప్పుడు క్విక్ యాక్సెస్ టూల్ బార్ దగ్గర క్లిక్ చేసి మోర్ కమాండ్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూసారా రీసెట్ అని ఉందా. సో ఈ రీసెట్ ఓన్లీ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని క్లిక్ చేశారనుకోండి, సో స్టార్టింగ్ ఎలా అయితే ఉందో మళ్ళీ అలా రావడం జరుగుతుందన్నమాట. చూసారా, స్టార్టింగ్ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో వస్తాయి, సో ఆ క్విక్ యాక్సెస్ టూల్ బార్ని రీసెట్ చేస్తుందన్నమాట. ఓకేనా. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి
ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ని రిబ్బన్ కింద పెట్టాలనుకోండి. సో అప్పుడు దాని మీద క్లిక్ చేసి షో బిలో ద రిబ్బన్ అని క్లిక్ చేస్తే దాని కిందకి వెళ్తుందన్నమాట. చూసారా రిబ్బన్ కిందకు వచ్చిందా? సో ఇలాగా, సో ఈ రిబ్బన్ కిందకి రావడం ద్వారా మనకి ఇక్కడ కొన్ని రోస్ అన్నవి హైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు 33 ఉంది. సో ఈ రిబ్బన్ అనేది మళ్ళీ అబోవ్ రిబ్బన్ క్లిక్ చేసామనుకోండి, చూసారా 34-35 వచ్చింది. సో అలాగనమాట. సో మ్యాక్సిమమ్ ఎక్సెల్లో అంటే నాకు తెలిసి ఎవరు ఎక్సెల్ యూజ్ చేసినా క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది పైనే ఉంచుకుంటారన్నమాట. సో అది ఈజీగా మనం రికగ్నైజ్ చేయొచ్చు, వెంటనే కావాలంటే క్లిక్ చేయొచ్చు అన్నమాట. అలాగే మనకి అది పైన ఉంచడం ద్వారా రోస్ అనేవి కూడా మనకి ఎక్స్ట్రా కొన్ని కనబడడం జరుగుతుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్. Thank you.